హలో వివర్స్ కొంతమంది ప్రీకమ్ మీద ఒక వీడియో చేయమని అడిగారు సో అసలు ప్రీకమ్ అంటే ఏంటి దానివల్ల అంటే అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి చూద్దాం ప్రీకమ్ అనేది నార్మల్గా మనకు ప్రీకమ్ వల్ల మూడు యూజెస్ ఉంటాయి సో ప్రీకమ్ అనేది కామన్ అందరు అందరు ఎప్పుడైతే సెక్చువల్గా అరోజ్ అవుతారో మ్యాస్ట్రుబేషన్ చేసుకునే ముందు కానీ సెక్స్లో పార్టిసిపేట్ చేసే ముందు కానీ కొంచెం ఒక వన్ ఆర్ టూ డ్రాప్స్ థిక్ వై అంటే కలర్లెస్ ఫ్లూయిడ్ అంటే కమ్లాగా ఉంటుంది కానీ కలర్లెస్ వాటర్ కలర్లో ఉంటుంది సో అది స్పెర్మ్ కాదు అది ఓన్లీ ప్రీకమ్ అంటాం దాన్ని దీని యూజెస్ ఏంటంటే లో ఏమవుతుందంటే యాసిడ్ని న్యూట్రలైజ్ చేసే కెపాసిటీ ఉంటుంది ఇప్పుడు నార్మల్గా స్పెర్మ్ అనేది యూరిన్ ప్యాసేజ్లోంచి వస్తుంది సో అప్పుడే యూరిన్ పాస్ చేసిన తర్వాత ఒకవేళ యూరిన్ అసిడిక్గా ఉంటే ఆ స్పెర్మ్ ట్యూబ్ అనేది అసిడిక్ అంటే సారీ యూరిన్ ట్యూబ్ అనేది అసిడిక్గా ఉంటుంది ఈ ప్రీకమ్ ఏం చేస్తుందంటే స్పెర్మ్ రాకముందే ఆ ఏరియాని న్యూట్రలైజ్ చేస్తుంది ఎందుకంటే అది అసిడిక్ ఎన్విరాన్మెంట్ అసిడిక్గా ఉంటుంది కాబట్టి యూరిన్ ఇది న్యూట్రలైజ్ చేస్తుంది రెండో యూజ్ ఏంటంటే లూబ్రికేషన్ కోసం పనికొస్తుంది అంటే న్యాచురల్ లూబ్రికెంట్ అనమాట అది తర్వాత థర్డ్ వన్ ఒక అంటే వెజైనాలో కూడా అంటే పిల్లల కోసం ట్రై చేసే వాళ్ళకు వెజైనాలో కూడా యాసిడ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది సో ఇప్పుడు ఈ స్పెర్మ్ వెళ్ళే ముందే ఈ ప్రీకమ్ ఏం చేస్తుంది దాన్ని ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ కింద మారుస్తుంది అక్కడ కూడా న్యూట్రలైజ్ చేస్తుంది అసిడిటీని వెజైనల్ అసిడిటీని న్యూట్రలైజ్ చేస్తుంది ఇవి మూడు ప్రీకమ్ యూజెస్ కానీ కొంతమందికి ఏంటంటే ప్రీకమ్ చాలా ఎక్కువగా వస్తుంటుంది అంటే వన్ ఆర్ టూ డ్రాప్స్ కాకుండా ఎక్కువగా రావడము కొంతమందికి ప్రీకమ్ రాగానే ఎరెక్షన్ తగ్గిపోవడము కొంతమందికి ఒకసారి ప్రీకమ్ రిలీజ్ అయిన తర్వాత మంట అనిపించడము బర్నింగ్ సెన్సేషన్ ఇలాంటివి కొంతమంది ఎక్కువ రావడం ఇవన్నీ ఏంటంటే సెమినల్ వెస్కలైటిస్ ఉన్నప్పుడు అక్కడ ఇన్ఫెక్షన్ వల్ల రిలీజ్ అయ్యే ఫ్లూయిడ్ కూడా ప్రీకమ్ లాగే ఉంటుంది సో అప్పుడు ప్రీకమ్ ఆ ప్రీకమ్ ఫ్లూయిడ్ ఎక్కువ వస్తుంది అప్పుడు ఏంటంటే కన్సిస్టెన్సీ కూడా అది గమ్ గమ్లాగా ఉంటుంది కొంతమందికి వాటర్ ఇలాగా ఉంటుంది కొంతమందికి ఎక్కువ తీగల్లాగా తీగల్లాగా వస్తుంది సో అవన్నీ ఏంటంటే సెమినల్ వెస్కలైటిస్ సిప్టమ్స్ సో ఎవరికైతే ప్రీకమ్ ఎక్కువగా వస్తుందో వన్ ఆర్ టూ డ్రాప్స్ రావడం అనేది న్యాచురల్ అది కానీ ఎక్కువగా వస్తున్నప్పుడు అప్పుడు సెమినల్ కల్ సిమెన్ కల్చరు సిమెన్ కల్చర్లో ఏమి తెలియకపోతే ట్రాన్స్టర్ అల్ట్రాసౌండ్ చేస్తాం సో ఈ ప్రీకమ్ గురించి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే దాంట్లో పోస్ట్ చేయండి మనం దాన్ని చేయొచ్చు బట్ వన్ ఆర్ టూ డ్రాప్స్ వచ్చే ప్రీకమ్ గురించి అయితే జనరల్గా భయపడాల్సిన అవసరం లేదు